ఈరోజు జోక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇలా అదిరిపోయే జోక్ అన్ని డబుల్. ఊరైనా జోక్ వేస్తాడు, దానికి మించిన డబుల్. నీ జోక్ నవ్వరావు, డబుల్ డోస్ అంటే ఇంకా కోమాలకే కోమాలకే ఎన్ని జోకులు ఉన్నాయిరా? ఎన్ని? పది. రెండు చెప్పు, నవ్వకపోతే దిగి, నవ్వకపోతే దిగి. ధోని బతుకుచారా? పాపెట్టి ప్లీజ్ ఒక కుర్చీ ఉండి. రవణకి సింహకి పెళ్ళి అయిపోయింది. వాళ్ళిద్దరు కలిసి హనుమూన్ వెళ్తున్నారు. మరి నువ్వెందుకు కూర్చున్నావురా? హనుమూన్ వెళ్తున్నారు కారు లో. వాళ్ళు వెళ్తే నీకేమైందిరా? నేను కూర్చోవాలిగా, అప్పుడు తెలిసింది కదా. ఏమని? అది హనుమూన్కి వెళ్తున్నారు. అప్పుడు సీముకి అంటుంది, ఏమండి కొద్ది స్పీడ్ తగ్గిందండి, మనం వెళ్ళేది ఊటీకే, ఊటీ తిరణాల, ఊటీ తిరణాల. అదే కొనే తిరణాల, కొనే తిరణాల. వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. కొడైకెనాల్ రాదు, కొనే తిరణాలు వెళ్తున్నాయి. కొడైకెనాల్ కొనే తిరణాలు, ఆ కొనే తిరణాలు. కొడై కొడై కెనాల్, కొడై కెనాల్, కొడై కెనాల్. శబాష్ శబాష్ శబాష్. ఓకే, కుల్లు మనాలి. కొరే తరణాలు బె, కొరే తరణాలు బె. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? కొరే తరణాలు వెళ్తున్నాడు. ఈ మాత్రం స్పీడ్ లేకపోతే ఫస్ట్ మ్యాటర్కి ఫోర్త్ మ్యాటర్కి ఉంది, తేడా ఉంది. ఏమండి అందరూ పెళ్ళైన వాళ్ళు ఊటీ తిరణాలు ఎందుకు వెళ్తారండి? ఊటీ కొడైకెనాల్, ఊటీ కొల్లే తిరణాలకి ఎందుకు వెళ్తారు? దట్ గైస్ ఫారెస్ట్. ఆ కొడై తిరణాలు, ఆ కొడై తిరణాలు. ఏమండి పెళ్ళైన వాళ్ళు ఊటీ కొన్? ఏం జరుగుతుందా ఇక్కడ? కొట్టే తిరణాలు, కొట్టే తిరణాలు ఎందుకు వెళ్తారండి అంటారు. ఇప్పుడు ఎలా చెప్పాలి? చెయ్యి కాలింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏముంది, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ తీసుకుని పెట్టుకుంటున్నా. అట్టనే వేడి దగ్గాలంటే చల్లదనానికి వెళ్ళాలి, చల్లదనానికి వెళ్ళాలి. ఆపరాని అప్రాచ్య పరిమాణాలు నువ్వు. ఏమండి మూడు రాత్రులు పెళ్ళైనక మూడు రాత్రులు ఎందుకు పెడతారండి? ఏమండి పెళ్ళైనాక మూడు రాత్రులు ఎందుకు పెడతారండి? సిగ్గులేకపోతే సరి. ఇంకా ఉందా ఇది? అప్పుడు డబల్ జోస్ అన్నాం కదా భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది. అప్పుడు సీముకి ఏంది, ఏమండి ఇప్పుడు నా గురించి ఏందండి? నీ గురించి 600 సంవత్సరాలు అయినా నీ గురించి ఏం తెలుసుకోలేమే, ఇది జోక్. పొద్దున్నే మంది చేసేవంట పనికి మళ్ళీ. నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న. ఎవరాడు ఎవరాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. తూ నీ మొహమ్మద్ కాగరెట్ అయ్యా. కంపెనీ పేరు అది? సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. తూ నీ మొహమ్మద్ కాగరెట్ అయ్యా. ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది. నమస్తే సార్. ఇంటర్వ్యూ ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్ లో పెడతాను ఇంటర్వ్యూ. అక్కడికి వచ్చాయి, అక్కడికి వచ్చాయి. అప్పుడు గెస్ట్ హౌస్ లేదు, ప్రాపర్టీ పడిపోయింది. ప్రాపర్టీ అవసరం లేదు, పక్కన పెడతా. ఇంకా జోకి చెప్పలా నువ్వు నోరు మీద చెమ్ము. మహమ్మద్ ప్రాపర్టీ పడిపోయింది అంటే ప్రాపర్టీ అవసరం లేదు నమ్మా. గెస్ట్ హౌస్ ఇంటర్వ్యూ వచ్చింది సార్. మీరేం చెప్పిందే నా ఆలోచన. ఏం లేదమ్మా, నాకు చిన్న కోరిక ఉంది, అది తీర్చాలి. ఒక అన్నమైన అమ్మాయి వైన్స్ తాగిస్తుంటే. రెక్కరెక్కలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. మీ కోరిక తీర్థమే నా ఆలోచన సార్ అంటారు. ఆ అమ్మాయి ఏం చేసింది, వైన్స్ కొద్ది గ్లాసులో నీళ్లు పోసి అది ముందు పోసింది. అట్టు ఇటు చూసి నిద్ర మాత్ర వేసి, నిద్ర మాత్ర వేసి. ఏంటమ్మా ఏం కలుపుతున్నావు అంటే, అదే సార్ నీ ప్రేమ నీ ఆప్యత అన్ని సార్ అంటుంది. డాడీజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. ఏం సార్ వణుకుతున్నారంటే, కన్నుటి కన్ను ఏంది, కన్నుటికి తాగమంటారా? ఒక ఎట్టా నోట్లో పోసి తెల్లారి లేస్తున్నాడు, లేస్తున్నాడు.
ఎందుకమ్మా ఏడుతున్నావు? నా జీవితం గుగ్గుపాలు చేశారా? నా జీవితం కుక్కపాలు కుక్కపాలు. కుక్కలు చంపిన ఇస్తరాక, కుక్కలు చంపిన ఇస్తరాకిలాగా అయిపోయింది. ఒక నిమిషం నాకు ఫోన్ చేస్తాను. ఎందుకు కుక్కలు తీస్తున్న ఇస్తరాక అన్నాక కుక్కలు వచ్చి పట్టుకెళ్తారు. ఇది డబుల్ జోక్, ఇది డబుల్ జోక్. దానికెందుకు రా? వాళ్ళ ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళిండ్రు, మందు దగ్గరికి గెస్ట్ హౌస్ పోయిండ్రు. అప్పుడు రవి నాకు షూటింగ్ జరుగుతుంది, మేకప్ వేసుకుని నేను వచ్చాను. రేవణ్ణ విపరీతంగా మేకప్ వేసుకుంటున్నారు, బయటకు వచ్చాడు. అన్నా నువ్వు ప్రతి ఎపిసోడ్ విపరీతంగా మేకప్ వేసుకోకపోతే ఒకసారి అని మేకప్ లేకుండా చెయ్యొచ్చు కదా. అప్పుడు రవి అన్నాను, ఎరా ప్రతిసారి నా మీద చెట్టారే అయిపోతే మాలకు ఉండొచ్చు కదా అంటాడు. అన్నా నీ మీద చెట్టారే లేదు అనుకో, 5 రూపాయల భోజనం కౌంటర్ లో నేను నిలబడాలి వస్తాను. అర్థమైంది, నీకు అర్థమైంది కదా? సూపర్ బార్ డాడే, సూపర్ బార్ డాడే. ఎర్రి పుష్పం. అరే అరే అడుగురా, ఎవరికైనా కావాలన్నా జోక్. నువ్వు ఉన్నావని అడగలేకపోతున్నావు తెలుసా? ఒకడు వండి వండి ఒకడు చెల్లిపోయింది, చెల్లిపోయింది ఏడుతా ఉంటున్నాయి. మారువా నువ్వు, మారువా. యాదమరాజు వచ్చాడు. అరే ఎందుకురా ఏడుతున్నావు అంటాడు. ఏం లేదురా, చెల్లిపోయిందిరా అంటాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇయ్యచ్చు కన్నా అట్టని వెళ్ళి ఇచ్చానరా. మరి ఇస్తే ఎందుకురా ఏడుతున్నావు అంటే, ఏం లేదురా వాడు పూప్ అయింది అన్నాడు. వాటర్ పూప్ అని చెప్పారా, వాటర్ పూప్ అని చెప్పారా? అర్థమైందా సెల్? అర్థమైంది, నవ్వండిరా. ఒక్క మనిషి 1 ఏళ్ళతో 8 మంది లాగుతారు. అప్పుడు యాదమరాజు అంటున్నారు, ఎలా రా అంటారు. అదేదో ఒక్కొక్కరు తెరవై లవ్ లవ్ అంటే 8 మందులు లేపుతారు, 8 మందులు లేపుతారు. ఇప్పుడు నువ్వు నేను అనుకో, ఒక మనిషి 8 మంది లేపుతావు, నువ్వు అంటున్నా ఎలా ఎలా లేపుతారా కనుక్కో అంట. అప్పుడు నువ్వు రజనీ కథ కాదు మరి సంపూర్ణ మహేష్ బాబా, సంపూర్ణ మహేష్ బాబా. మరి సంపూర్ణేష్ బాబా కాదు మరి ఎలా? అరే నేను చెప్పలేకపోతున్నా, నువ్వే చెప్పరా. అది లిఫ్ట్ ఆన్ చేస్తే 8 మంది లేచిపోతారు. బల్పిత్రే బలాబ్.